సో ప్రధానంగా రుణమాఫీ ప్రకటించారు సో ఆగస్టు పదిహేను రుణమాఫీ అన్నారు ఇంకా చాలామందికి రుణమాఫీ కాలేదు సో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పర్యటన చేసినప్పటికీ అధికారులు పర్యటన చేసి అధికారులు స్థానిక నాయకుల దగ్గరికి వెళ్ళి వారు చెప్పినటువంటి పేర్లు రాసుకుంటున్నారు కానీ వాస్తవంగా ఎవరు ఇల్లు కానీ ఎవరి పొలాలు కానీ ముంపు గురి కానీ నష్టానికి గురని అనేటువంటి లెక్కలు రాసుకోవడంలో కూడా అధికారులు విఫలమయ్యారంటూ మల్ల యాదవ్ గారు అంటారు ఏమంటారు మల్ల యాదవ్ గారు ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా అవును ఆయన బ్రహ్మాండంగా అక్కడ చేశారు నేను ఒకటే అంటున్నాను ఎందుకంటే మా అన్న అన్నీ తెలుసు మేము కొత్తగా చెప్పే అవసరం లేదు కానీ అంటే మనం ఏం చెప్పకుండా ఒక ఎమ్మెల్యేగా బాధ్యత మనకి ఏం లేకుండానే అక్కడ రాస్తారండి ఒక ఎమ్మెల్యేగా మేము మన బాధ్యత మనం నిర్వహిస్తాం కదా అక్కడ నిర్వహించమా ఖచ్చితంగా నిర్వహిస్తా అని కూడా ఒక ఎమ్మెల్యేగా చేసిండు కదా ఇప్పుడు అక్కడున్న ఇప్పుడు మల్లయ యాదవ్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారండి ఇప్పటికీ అధికారులతో సమావేశాలు అయినాయి తనే చెప్పాడు నేను చెప్పే దానికన్నా ముందే కలెక్టర్లతో సమావేశాలు అయినాయి సీఎం గారి సమావేశాలు నిర్వహించిండ్రు రెండు రోజులు కంటిన్యూ అక్కడే ఉన్నారు దాంతోపాటు మా డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు పొంగులేటి గారు అక్కడే ఉన్నారు మా తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడే ఉన్నారు ఎవరు లేకుండా ఉంటే అనాలి కదండి ఇప్పుడు కూడా ఎవ్రీ డే మానిటర్ చేసుకుంటూ కూర్చుంటున్నారు ఎవ్రీ డే రిపోర్ట్ చెప్పించుకుంటున్నారు నిన్నగాక మన కేంద్రం నుంచి కమిటీ వస్తే వాళ్ళని కూడా తీసుకుపోయి కూడా వరద బాధిత ప్రాంతాలలో కూడా మాట్లాడి ఎక్కడైతే ఎక్కడైతే డిస్ప్లే చేయాల్సిన ఏమైతే ఇబ్బందులు జరిగినాయో అవన్నీ కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టేసి ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది అక్కడ నుంచి వచ్చిన కమిటీకి అనుకోండి ఇక్కడ నుంచి వచ్చిన ఇక్కడ ఉన్న అధికారులకు అనుకోండి కూడా ప్రతి ఒక్కరికి తీసుకుపోయి ఆ రోజు జరిగింది అంతా కూడా అందరం చూసినాం టీవీలలో చూసినాం ఆ తర్వాత వాళ్ళు నేరుగా బండి సంజయ్ గారిని తీసుకొని సచివాలయానికి వచ్చిర్రు అక్కడనే మాట్లాడిరు అక్కడే దానిపైన చర్చలు జరిగినాయి అన్నీ జరిగినాయి ఇది అన్నిట్లల్లో ఒక లోకల్ ఎమ్మెల్యే పాత్ర ఉంటుందండి మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినారు మీరు విపత్తు జరగొద్దు కాక కానీ ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకోవడంలో ఎమ్మెల్యే పాత్ర లేకుండా ఉంటుందండి ఎస్ అక్కడేమైనా ఇబ్బందులు జరిగితే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారి పాత్ర ఉంటుంది ఎమ్మెల్యే గారు రాస్తారండి మరి ఇంకెవరు రాయాలండి ఎవరు ప్రజాప్రతినిధి ఎందుకున్నాం కాన్స్టిట్యూషన్ ఎన్నుకోబడినా మనము మేము రాసిందే న్యాయం అంటే కొన్ని కొన్నిసార్లు నిజంగా మేము రాసింది న్యాయం అవుతుంది తప్పే ముందుకుంటుందండి ఇప్పుడు ఆయన ఆయన కూడా ఎమ్మెల్యేగా చేసిండ్రు కదా ఏమైనా జరిగిన ఇన్సిడెంట్లో ఒక పెన్షన్ ఇచ్చిన దాంట్లోనో లేకుంటే రుణమాఫీ చేసిన దాంట్లోనో లేకుంటే రైతు బంధు ఇచ్చిన దాంట్లోనో లేకుంటే ఎక్కడన్నా ఇక్కడ రోడ్ వేసిన దాంట్లోనో ఆయన బాధ్యతనే కదండి ఉండేది మరి ఇప్పుడు అక్కడ చేస్తున్న వాళ్ళు చేస్తున్న పని ఆ రోజు ఆయన చేసి ఉండొచ్చు కదా ఈరోజు మనం అంత ఈజీగా వాళ్ళు రాసిందే రాసుకుంటా పోతున్నారు ఎస్ వాళ్ళు రాసిందే రాసుకుంటూ పోతారు ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఉన్నారు ప్రజలకు ఏం జరుగుతుందో డైలీ డైలీ చూస్తున్నారు కాబట్టి హరీష్ రావు సిద్దిపేట నుండి పంపించిన నాలుగు లారీల కోసమే మీరు ఇంత మాట్లాడితే ప్రతిరోజు అక్కడే ఉండి సేవలు చేస్తున్న బట్టి గారి గురించి మేమేం మాట్లాడాలి పొంగులేటి గారి గురించి ఏం మాట్లాడాలి అదేవిధంగా మా తుమ్మల లాయేశ్వరరావు గురించి ఏం మాట్లాడాలండి ఈరోజు సీతారా హైదరాబాద్ వచ్చిందండి ములుగుల్లే ఉంది కదా పొద్దున్నేచి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ సమీక్షిస్తూనే ఉన్నారు కదా రోజు అధికారులతో మీటింగ్ పెట్టి ఎవ్రీ డే ఏం జరుగుతుందో రిపోర్ట్ తీసుకుంటూనే ఉన్నారు కదా యాజ్ అవర్నమెంట్గా ఐదు సంవత్సరాలు మల్లయ్య యాదవ్ గారు గవర్నమెంట్లో ఉన్నారు ఎవ్రీ డే రిపోర్ట్స్ ఎట్లొస్తాయి యాదవ్ మల్లయ యాదవ్ గారికి తెలీదండి ఎవ్రీడే ఏమేమి రిపోర్ట్స్ వస్తాయి ఎక్కడెక్కడ ఏ ఊర్లలో ఏం జరిగింది అనేది గ్రామాల నుంచి మనకు వస్తున్న రిపోర్ట్స్ బేస్ చేసుకునే కదా మనం కూడా ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అని అలా ఆలోచించుకుంటాం కదా ఇంతకన్నా మించి ఏమన్నా జరుగుతుందండి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరిగే పరిస్థితి వస్తే ఆ ఎమ్మెల్యే గారు అక్కడ అన్ఫిట్ అనేది ముందు ఆలోచించుకోవాలండి ప్రభుత్వం ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదా ఎగ్జాక్ట్లీ అండి ఒక ఎమ్మెల్యే గారు చెప్పిందాన్ని పట్టించుకోకపోతే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమా పాలకపక్షమా పక్కన పెట్టండి ఒక గా ఎన్నుకోబడిన ఈ అసెంబ్లీలా ఈ అసెంబ్లీ నుంచి ఎన్నుకోబడిన వారు ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ రోజు మేము మేము కూడా చెప్తున్నామండి రేపు ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను మాట్లాడతానండి ఏ ఎమ్మెల్యే కూడా కాన్స్టిట్యూషన్ ఎన్నుకోబడినాడు ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి నేను కోరుకునేది ఒకటేనండి ఎక్కడ ప్రతిపక్ష నాయకుడు అడిగినప్పుడు సార్ కోపం వచ్చినా టైం రోజు వస్తానని ఇప్పుడు సారు చెప్పారు వీరే గారు చాలా గా చెప్పారు మీ మీటింగ్ల కోసము మోచ కట్టెలు పట్టుకొని ఎక్కి కూర్చొని మీటింగ్లలో దంచి ఉపన్యాసాలు ఇచ్చిన రోజు కనపడ్డరు పబ్లిక్ ఈ రోజు కనపడతలేరండి మీకు అనారోగ్యం ఉందంటే ఒక టీవీ ముందు కూర్చొని చెప్పడానికి అనారోగ్యంకి ఏం సంబంధం అండి కొంచెం ఒక కొంచెం ఎవరో ఓపికగా ఆ ఆ టైంకి కొంచెం జ్యూసో గీసో కూర్చొని కొంచెం మాట్లాడటం చాలా మంది ఉన్నారండి ఈరోజు అదే అదే మనం విజువల్స్ రిలీజ్ చేసి చెప్పు ఉంటే అరే మా ప్రతిపక్ష నాయకుడు మేము కూడా ఆయనకు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఇచ్చినాం ఈ నోట్లతో ఆయన కూడా కాపాడుతూ ఈ రాష్ట్రానికి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినాం ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు చేసిన కి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినాం వాళ్ళ కోసం మా కోసం మాట్లాడుతున్న వ్యక్తి ఉన్నాడు అనే సంతోషం ప్రజల్లో ఉంటుంది కదా అది మర్చిపోయి ఈ రోజు మనం టైం వచ్చిన రోజు మాట్లాడతాడు సరే ఇప్పుడు మీకు నిజంగా అనుకుంటే మీరు ఎల్ఓపీగా హరిష్ రావడం చేసేయండి ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు డిక్లేర్ చేయండి మేమే అడగాం అప్పుడు హరీష్ రావు రోడ్మికి వస్తే హరీష్ రావు అడుగుతాం చేస్తారా కేసీఆర్ మన కేటీఆర్ ని చేస్తారా ఇంకా వేరే వాళ్ళని ఎవరు చేయరు వాళ్ళు వాళ్ళ 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 ఆలోచన విధానం కానీ వాళ్ళు కానీ హండ్రెడ్ పర్సెంట్ వారు వేరే వాళ్ళని చెయ్యరు కాబట్టి వీళ్ళ కవితను మళ్ళీ ఏమైనా ప్రమోట్ చేసుకుంటారా ఇంకెక్కడ ఖాళీ చేయించి నిల్చోబెట్టుకుంటారా సరే అవసరం ఉంటే గెలిపించుకుంటారా సరే ఏదైనా జరిగ కవితం చేయండి మీరెట్లా వేరే ఫ్యా మీ ఫ్యామిలీని వదిలిపెట్టి వేరే వాళ్ళని చేసే పరిస్థితి లేదు కాబట్టి చెప్తున్నా నేను ఉండుంటే మేమే చెప్తుంటే సరే పలానా ఎలిజిబుల్ ఉన్నారు పలానా చేయండి అని ఎలిజిబిలిటీ ఉన్నా కూడా చేయలేని పరిస్థితి మీకు ఉంది కాబట్టి మంది మీరు వీడు వెళ్ళిపోయినారు నేను ఒకటే కోరుకుంటున్నా రోజు కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్షంగా పోషించాల్సిన పాత్ర పోషిస్తలేరు కాబట్టి యు ఆర్ టేకింగ్ ఎ శాలరీ ఫ్రమ్ ద పేడ్ అకౌంట్స్ అంటే మా ఇంకమ్ మా ట్యాక్స్ డబ్బులతో మీరు తీసుకుంటున్నారు కాబట్టి శాలరీ యూ బెటర్ రిజైన్ యూ బెటర్ రిజైన్ అండి ఏం అవసరం ఉందండి మీరు ప్రజలకు అందుబాటులో లేరు అసెంబ్లీకి రారు ఓ ప్రతిపక్ష నాయకుడిగా మీరు పోరా చేయాల్సిన బాధ్యత మీకు లేనప్పుడు మీరు ఉండాల్సిన అవసరం ఏముందండి రిజైన్ చేసి పడేయండి ఇంకెవరికైనా ఇస్తామండి ఆ పోస్టు ఇంకెవరినో నిం అక్కడ సరే మీ పార్టీ నుంచి ఏ ఆనంద ఎవరైనా పెట్టండి కనీసం పొట్ల కొట్లాటలను తీసుకురండి ముందుకు ఇప్పుడు హరీష్ రావు మీకు తిరుగుతున్నాడుగా హరీష్ రావే పెట్టుకోండి మీ ఎల్ మీరు ఎలా మీకు మీకు మినిమం అపోజిషన్ పబ్లిక్ ఇచ్చిండ్రు మీరు పోరాడతారేమో మా కోసం అని కనీసం అని అంటే మీరు ఇంట్లో కూర్చొని ఈరోజు తప్పించుకునే సాకులు దేవులాడుకుంటే ఎట్లండి మీ మీటింగ్లకు ఏమో కట్టబెట్టుకొని ఎక్కొచ్చు మా మా ప్రజలకు అవసరం వచ్చిన రోజే ఇంట్లో కూర్చొని మా అనారోగ్యం బాగాలేదని మాట్లాడతారండి ఇదెంతవరకు ఎంత వరకు ఎంతవరకు యాక్సెప్టబుల్ అండి ఇంకో ఆయన అక్కడ కూర్చొని అన్ని అడ్డైన అన్ని పెడుతుంటాడండి ఒక్కటి కూడా నిజం ఉండదండి నిన్న నేను ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడే మీకు చెప్పినానండి మల్ల యాదవ్ గారు కూడా తెలుసండి చాలా క్లియర్గా తెలుసు ఆయన కూడా ట్వంటీ ట్వంటీ టూ లో ర్యాంకింగ్ ఇచ్చిన దానిని తీసుకొచ్చి నిన్న నిన్న ఆయన ఎక్స్లో మాట్లాడుతున్నారండి కేటీఆర్ గారు అంత ఎంత తప్పంటే అది అసలు చెప్పండి అసలు ఒక పబ్లిక్ని టోటల్ ఒక ప్లాట్ఫామ్ అయినా సోషల్ ప్లాట్ఫామ్ అయినా మీరు మిస్లీడ్ చేసుకోండి సరే గ్యూర్ నాలంటోడో ఇంకెవరో చిన్న చిన్నోళ్ళు చేస్తే దాన్ని ఎవరు పట్టించుకోరండి అరే యు ఆర్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అండ్ నిజంగా మీరు ఆఫ్లైన్ షాడో సీఎంగా ప్రవర్తించిన ఈ స్టేట్కి మీరే అంత బాధ్యత తప్పి మీరు ఎక్స్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు పోస్ట్ చేస్తుంటే ఎంత వరకు యాక్సెప్టబుల్ అండి చెప్పండి మీరు స్టేట్ పొద్దున్న లేచి మాట్లాడతాడు కదా మీరు అప్ల గురించి మాట్లాడకండి మన స్టేట్ ఇమేజ్ దెబ్బతింటది ఈ దాని గురించి మాట్లాడకండి క్రైమ్ గురించి మాట్లాడకండి మన స్టేట్ ఇమేజ్ దెబ్బతింటండి మరి ఈ రోజు ఏం దెబ్బతింటదండి ఈ రోజు తెలంగాణ స్టేట్ కాదండి నువ్వు అమెరికా నుండి అమెరికా స్టేట్ ప్రభుత్వం కదా ప్రభుత్వం ప్రభుత్వండి నువ్వు అమెరికా నుండి స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రం అమెరికా స్టేట్ కి సంబంధించిన వా అవుతుందండి నువ్వు ఎక్స్ లో ఎంత దరిద్రంగా పోస్ట్ చేసిండీ ఇఫ్ యు గో నిజంగా అంటే ఎవరైనా బిజినెస్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటే సార్ మళ్ళీ సార్కి అన్ని తెలుసు తెలంగాణకి లేదు నేను ఒకటే చెప్తున్నా బిజినెస్ పార్టీ బిజినెస్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ ఎక్స్లో ఆయన పెట్టే పోస్ట్ చూడండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద పాత ఎప్పుడు ఉందండి ట్వంటీ ట్వంటీ పోస్ట్ చేసి తెలంగాణ ఈజ్ నాట్ ఇన్ ర్యాంకింగ్ అని పెట్టాడండి

కానీ సరే చూడండి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక బ్యాడ్ సంస్కృతి అయితే డెవలప్ అయిపోయింది ఎప్పటి నుంచి అయింది ఇప్పుడు కాదు ఇప్పుడు మల్ల యాదవ్ గారు చెప్పినట్టు దానవ నాగేంద్ర గారికి ఇది కొత్త ఏం కాదు ఆయన పార్టీ ఫిరాయించి ఆ రోజు ఆయన ఆయన వర్డ్స్ విత్డ్రా చేసుకున్నారు దాని మీద మనం డిబేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు వెరీ సారీ అబౌట్ ఇట్ ఆయన చెప్పిండు మనం ఆయన కనపడని మాటలు పల్లయ్ యాదవ్ గారు చాలా తెలుసు ఎందుకని కనపడకుండా మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరెవరు ఏమేమి మాట్లాడిర అసెంబ్లీలు అనేది వాళ్ళకే తెలుసు మనం కొత్తగా మనం చెప్పేదే ఉందండి అసెంబ్లీలో కూర్చున్న వ్యక్తి అసెంబ్లీలో ఎవరెవరు ఏమేమి మాట్లాడతారు ఈ రోజు కొత్త కొత్త బిచ్చగాలుగా వచ్చిన కొంతమంది ఏం మాట్లాడుతున్నారు మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు అనేది ఆయనకు బాగా తెలుసు అండి మేము ఎందుకు చెప్తాం గారు